నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు పంపాలని నిర్ణయం. 15 రోజుల్లో వలస కూలీలను స్వరాష్ట్రాలకు తరలించాలన్న సుప్రీంకోర్టు కూలీలపై పెట్టిన లాక్డౌన్ కేసులను కూడా ఉపసంహరించుకోవాలని ఆదేశం. పాలియేటివ్ కేర్కు ప్రత్యేక వాహనాలను ప్రారంభించిన ఆరోగ్య మంత్రి మృతులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్ నిబంధనల్లో లేదన్న ఈటెల రాజేందర్. పశు సంవర్ధక శాఖ చేపడుతున్న పలు కార్యక్రమాలపై మంత్రుల సమీక్ష. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మంచి భవిష్యత్ ఉందన్న మంత్రి కేటీఆర్. ఇక వివరాలు. దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారికి సత్వరం చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశామన్నారు. హైదరాబాద్లో తెలంగాణ పాలియేటివ్ హోమ్ కేర్ సంస్థ ఏర్పాటు చేసిన ఆలన వాహనాలను ఈటెల రాజేందర్ ప్రారంభించారు. దీర్ఘకాలిక రోగాలతో మంచాలకే పరిమితమైన రోగులకు ఆలన సిబ్బంది ఇంటింటికి వెళ్లి చికిత్స చేస్తారని చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్లుగా వైరస్తో మృతి చెందిన వారందరికీ పరీక్షలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ సోకి గాంధీ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్య సేవలు అందిస్తున్నారని ఈటెల రాజేందర్ ప్రశంసించారు. మేజర్ యాక్సిడెంట్స్ అయి జీవితాంతం కాళ్ళు పనిచేయక రెక్కలు పనిచేయక అవస్థల పడుతున్నటువంటి అనేక మంది అబాధ్యులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇప్పటికే 9 వెహికల్స్ మొబైల్ వెహికల్స్ పెట్టి పాలియేటివ్ కేర్ని అందిస్తాము. ఇవాళ మరో 17 వెహికల్స్ని పాలియేటివ్ కేర్ కోసం దాన్ని ఆవిష్కరించడం జరిగింది. హాస్పిటల్లో ఏ కేర్ అయితే ఉంటుందో అలాంటి కేర్ని గ్రామాలలో వాళ్ళ ఇళ్ళల్ని అందించేటువంటి కేరే ఈ పాలియేటివ్ కేర్. దీని ద్వారా పేషెంట్ అస్తమానం హాస్పిటల్కి వచ్చే అక్కరుండదు. ఇట్లాంటి పేషెంట్లతో హాస్పిటల్ ఉన్న బెడ్లన్నీ కూడా ఆక్యుపై అయ్యే అక్కరుండదు. కాబట్టి ఇది ఒక మంచి కాన్సెప్ట్తో జరుగుతూ ఉంది. దీనివల్ల వేలాది మంది పేషెంట్లకి చాలా రిలీఫ్ ఉంది. పేదవాళ్ళకి వాళ్ళ ఇళ్ళకే పోయి రూపాయి ఖర్చు లేకుండా డ్రెస్సింగ్ చేసి 1 రూపాయి ఖర్చు లేకుండా మందులు ఇప్పించి వాళ్ళని వారం చూసేటువంటి గొప్ప ప్రోగ్రాం ఇది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు చాలా ఉపశమనం కలిగించేటువంటి కార్యక్రమం. దీన్ని మరింత విస్తరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇవాళ ఈ 17 వెహికల్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. భారత్లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే అత్యధికంగా 9987 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ ప్రవేశించిన తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 331 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 266,598కి చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 7,466 మంది చనిపోయినట్లు తెలిపింది. మొత్తం బాధితుల్లో 1,29,215 మంది కోలుకోగా మరో 1,29,917 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి కట్టడిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. 15 రాష్ట్రాల్లోని 50కి పైగా జిల్లాలు, బ్లాకులు, పురపాలక సంఘాలకు 3 సభ్యులతో కూడిన బృందాలను పంపనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే పాల్గొన్నారు.
న్యాయ వ్యవస్థలో లాక్డౌన్ ను దశలవారీగా తొలగించేందుకు హైకోర్టు చర్యలు చేపట్టింది. జూన్ 15 నుంచి రాష్ట్రంలోని జిల్లా కోర్టులను తెరవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టుల్లో ఈ నెల 15 నుంచి ఆగస్టు 8 వరకు దశలవారీగా లాక్డౌన్ ను ఎత్తివేసేలా హైకోర్టు ప్రణాళికను రూపొందించింది. ప్రతి 15 రోజులకొకసారి పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. జిల్లా కోర్టుల్లో ఆగస్టు 8 వరకు పరిమిత సంఖ్యలోనే కేసుల విచారణ చేపట్టాలని సూచించింది. ఈ నెల 28 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణ కొనసాగించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని కోర్టుల లాక్డౌన్ ఈ నెల 28 వరకు యథావిధిగా కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. లాక్డౌన్ వల్ల పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను 15 రోజుల్లోగా వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కూలీల అంశంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. రాష్ట్రాలు అడిగిన 24 గంటల్లో శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖను ఆదేశించింది. స్వరాష్ట్రాలకు చేరుకున్న వలస కూలీలకు ఏ ఉపాధి అవకాశాలు కల్పించారో తెలియజేయడానికి హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని సూచించింది. కూలీలపై నమోదైన లాక్డౌన్ ఉల్లంఘన కేసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. హైదరాబాద్లో పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కె తారక రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. గొర్రెల పంపిణీ, పశువుల పంపిణీ, చేప పిల్లల పంపిణీ వంటి కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఉపాధి లభిస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణీ, పాడి గేదెల పంపిణీ, ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయని, రానున్న రోజుల్లో సాగుకు తాగునీటికి కొరత ఉండదని అన్నారు. పరిశ్రమలకు కూడా ప్రయోజనాలు కలుగుతాయని కేటీఆర్ అన్నారు. దేశ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ నగరంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వలస కార్మికుల కోసం కేంద్రం 599 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఉజ్వల్ పథకం కింద 9 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు. రామమందిరం తీర్పు తర్వాత ట్రస్టును ఏర్పాటు చేసిందని, రామమందిర నిర్మాణ పనులు కూడా ప్రారంభించిందన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపడుతుందని అన్నారు. ప్రధానమంత్రి పదవి చేపట్టాక ఫస్ట్ ఇయర్ ఆఫ్ అచీవ్మెంట్స్ ప్లస్ కరోనా సమయంలో ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ ఇవన్నీ కూడా ఇవాళ కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. కొన్ని ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ నేను చెప్పడం జరుగుతుంది. జనరల్ ఖాతాలు మహిళలకు 20 కోట్లు, ఖాతాదారులు ఒక్కొక్కరికి 1500 చొప్పున 30,000 కోట్ల రూపాయలు డిస్బర్స్ చేయడం జరిగింది. ఉజ్వల పథకం కింద లబ్ధి పొందిన సుమారు 9 కోట్ల మంది మహిళలకు ఉచిత సిలిండర్లు 3 నెలల పాటు 16,800 కోట్లతోటి ఇవ్వడం జరిగింది. ప్రతి రేషన్ కార్డుపై 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, 1 కిలో పప్పు అదనంగా దీని ఖర్చు 24,000 కోట్ల రూపాయలు మోదీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. పేద వితంతులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ రూపాయలు 1000 చొప్పున వాళ్ళకి 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ పైన ఖర్చు పెట్టడం జరిగింది. ఉపాధి హామీ కూలీని 182 నుంచి 20 రూపాయలు పెంచుతూ 202 పెంచడం వల్ల 47,066 కోట్ల రూపాయలు ఖర్చు.
దేశవ్యాప్తంగా రైతాంగం ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చారని, అందులో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని రాజ్యసభ సభ్యుడు బండప్రకాష్ అన్నారు. దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నుండి రైతులకు అనేక రకాలుగా సహకరిస్తూ రైతులకు కావలసిన సాగునీరు, విద్యుత్ ఎరువులను ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. రైతు పండించిన పంటను భద్రపరచుకోవడానికి గోడౌన్లను నిర్మించడంతో పాటు పంట పెట్టుబడి, రైతు బంధు, రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలు దేశంలో మన రాష్ట్రాన్ని ముందువరుస నిలబెట్టాయని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పూర్తి చేయడం, రైతులకు కావాల్సిన నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు ఉచితంగా అందించడం, రైతులకు కావాల్సిన విత్తనాలని మార్కెట్లో లభ్యమయ్యేటట్టు పెట్టడం, ఎరువుల్ని కూడా అందుబాటులో తీసుకురావడం, వారు ధాన్యాన్ని భద్రపరచుకోవడానికి గోడౌన్లను నిర్మించడం, అదేవిధంగా వారికి సహాయకారిగా ఉండేందుకు రైతు బంధు కార్యక్రమాన్ని ప్రారంభించడం, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే వారికి రైతు బీమా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చేపట్టడం, దేశంలో మరి వ్యవసాయ రంగంలో ముందడుగులు వేస్తూ ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి అనేక ప్రాజెక్టులకు మరి కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా అత్యధికంగా పంటల దిగుబడిని సాధించిన రాష్ట్రంగా కూడా మరి తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధికెక్కింది. ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైతుని మరింత బలోపేతం చేయడానికి, రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి మరి ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ని తెలంగాణలో డెవలప్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి ఎక్కడ ఏ పంటలు వేయాలి, ఎన్ని ఎకరాల్లో ఎన్ని పంటలు వేయాలి, ఏ జిల్లాలో ఏ ఏ పంటలు పండించాలి, ఏ నేల అవసరాలకు అనుగుణంగా ఆ నేల స్వభావాన్ని బట్టి ఏ పంటలు వేయాలనే అంశంలో అనేక రకాలుగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో సమగ్రమైన వ్యవసాయ ప్రణాళికను జిల్లాల వారీగా నిర్ణయించి దాన్ని మరి వెల్లడించడం జరిగింది. రైతులు కూడా దానికి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ మరి వారు కూడా దాన్ని ఆచరణలో పెట్టడానికి ముందుకొస్తున్న నేపథ్యం ఉంది. అదే కాకుండా 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ కింద విభజించి ఆ క్లస్టర్కు ఒక రైతు భవనాన్ని నిర్మించి రైతులు తమ వేస్తున్న పంటల గురించి కానీ, తన వ్యవసాయ విషయాల గురించి కానీ, శాస్త్రీయ సాంకేతిక అంశాల గురించి కానీ నేర్చుకోవడం అనేది ఆ క్లస్టర్ ద్వారా వ్యవసాయ అధికారుల్ని నియమించి వారి ద్వారా వారికి అందజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే వందే భారత్ మిషన్ కార్యక్రమం 3వ దశ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 3వ దశలో భాగంగా 43 దేశాల నుంచి దాదాపు 60,000 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు పౌర విమానయాన శాఖ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కార్యక్రమం కింద 2 దశల్లో దాదాపు 400 విమానాల ద్వారా 70,000 మందిని భారత్కు తీసుకొచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు పంపాలని నిర్ణయం. 15 రోజుల్లో వలస కూలీలను స్వరాష్ట్రాలకు తరలించాలన్న సుప్రీంకోర్టు కూలీలపై పెట్టిన లాక్డౌన్ కేసులను కూడా ఉపసంహరించుకోవాలని ఆదేశం. పాలియేటివ్ కేర్కు ప్రత్యేక వాహనాలను ప్రారంభించిన ఆరోగ్య మంత్రి మృతులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్ నిబంధనల్లో లేదన్న ఈటెల రాజేందర్. పశు సంవర్ధక శాఖ చేపడుతున్న పలు కార్యక్రమాలపై మంత్రుల సమీక్ష. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మంచి భవిష్యత్ ఉందన్న మంత్రి కేటీఆర్.